నమస్తే, జై కిసాన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దావోస్ పర్యటనలో మంత్రి కేటీఆర్ ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ. తెలంగాణలో తిరగలేకపోతున్నాం, కేసీఆర్ తీరుపై మందకృష్ణ ఆవేదన. లాలూ ప్రసాద్కు మరో 5 జైలు శిక్ష. దానా 3 కేసులో సీబీఐ కోర్టు తీర్పు. డీటెయిల్ చూస్తే, అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్ ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏరీషా గ్రూప్ సీఈఓ ఫెర్నాండెజ్తో సమావేశమయ్యారు. తెలంగాణలో నోవార్టిస్ కార్యకలాపాల విస్తరణకు అంగీకారం తెలిపింది. నోవార్టిస్ ల్యాబొరేటరీ వ్యవస్థను, సిబ్బందిని రెట్టింపు చేయనుంది. కంపెనీ విస్తరణతో జీనోమ్ వ్యాలీ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఆ తర్వాత మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ బృందంతో సమావేశమైన కేటీఆర్ జపనీస్ ఎంటర్ప్రైజెస్ పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిల్ కోర్టుకు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు తమకే తెలంగాణలో తిరగడానికి వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అన్నీ తానే కేసీఆర్ను ముందుండి నడిపించిన జేఏసీ చైర్మన్ కోదండరామ్కు రాష్ట్రంలో తిరగాలంటే పోలీస్ పర్మిషన్ ఇవ్వరని విమర్శించారు. గతంలో నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనవి. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద అత్యాయత్న కేసుతో పాటు దొమ్మి కేసులు, దౌర్జన్యం కేసులు, తగులబెట్టిన కేసులు నమోదైనవి. ఆ కేసులను తిరగదోడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, చట్టపరమైన చర్యలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను, మంత్రుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి న్యాయస్థానం శ్రీనివాస్కు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. 10,000 నగదు పూచికత్తు ఇవ్వాలని, ప్రతి బుధ ఆదివారాల్లో పంజాగుట ఇన్స్పెక్టర్ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో A2 నిందితురాలు పార్వతికి కూడా ముందస్తు బెయిల్ను మంజూరు చేశారు. మహిళను లైంగికంగా వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్ను పంజాగుట్ట పోలీసులు ఈ నెల 2 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా రంగనాయక సాగర్ అనంతగిరి ప్యాకేజీ 2 తదితర పనులను ఐఏఎస్ సీకే మిశ్రా పరిశీలించారు. తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని మిశ్రా కొనియాడారు. राज्य सरकार के पदाधिकारियों के साथ ये जो प्रोजेक्ट है कालेश्वर, उसको देख रहा हूँ. और आज मैंने ये टनल जो यहाँ देखा और आगे जो देखेंगे, उसका मूल मकसद ये है कि एक तो ये देखना कि प्रोजेक्ट का क्या एक्सपैंड है, प्रोजेक्ट कितने लोगों को बेनिफिट करेगा. इस प्रोजेक्ट में जो हम लोगों ने क्लियरेंसेस दिए हैं फॉरेस्ट के, एनवायरमेंट के, उसके इम्पैक्ट असेसमेंट सही है नहीं है, उन चीज़ों को समझना. और ये भी एक महत्वपूर्ण बिंदु है कि जो टेक्नोलॉजीज यूज़ की गई हैं, जो रास्ते अपनाए गए हैं, उससे कितना मिनिमम डैमेज हम लोगों ने एनवायरमेंट को किया है और कितना बचा सके हैं, ये सब असेसमेंट है. इन सब के ऊपर ये है कि इस प्रोजेक्ट से क्या लाभ लोगों को होगा और कितना अच्छा हम लोग कर पाएंगे. देखिए, राज्य सरकार और केंद्र सरकार का मकसद यही है कि जो भी प्रोजेक्ट हम स्थापित करते हैं, उससे अधिक से अधिक लोगों को लाभ मिले और जो समस्या है यहाँ पानी की, उसका सोल्यूशन निकले.
గుంటూరులో ఈ నెల 28వ తేదీన జరిగే 14వ 10K వాక్పై తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక, అమరావతి కోసం నడక అన్న నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెనాలి ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అధ్యక్షతన గత 13 సంవత్సరాలుగా ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే నినాదంతో ప్రజల్లో నడక పట్ల అవగాహన నిమిత్తం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం రాబోయే ఆదివారం 28వ తారీఖు ఉదయం 6 గంటలకి ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక, అమరావతి కోసం నడక అనే నినాదంతో ఈ సంవత్సరం 28వ తారీఖు ఉదయం 6 గంటలకి ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రతి సంవత్సరం మళ్ళీగానే 10 కిలోమీటర్లు ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ వద్ద మొదలై కొరటపాడు శంకర్లాసు ఓవర్ బ్రిడ్జ్ మీదుగా మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీసు, కొత్త ఓవర్ బ్రిడ్జి, స్వామి థియేటర్, గుజ్జలగొండ సెంటర్ మీదుగా తిరిగి మరలా విద్యానగర్ వరకు. యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురంలోని రాజకొండలో ఎస్సీ ఎస్టీ కులాలు మూఢనమ్మకాలపై గిరిజనులకు అడిషనల్ డీజీ అజంత్ కుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు. కమిషనర్ మహేష్ భగవత్ డీజీతో కలిసి రాచకొండ ప్రాంతాన్ని పరిశీలించారు. మూఢనమ్మకాలు నమ్మవద్దని, వ్యసనాలకు బానిసలుగా మారవద్దని కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. రాచకొండ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, దీనిని అభివృద్ధి చేయాలనే ఆశయంతోనే రాచకొండ కమిషనరేట్ ఈ కార్యక్రమాలు చేస్తుందని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. కిషన్ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతోహం సహ కుటుంబ నందీశ్వర గోత్రోద్భవస్య ప్రభాకర నామధేయస్య తర్వాత ఇద్దరికి నోట్బుక్స్. చాలా మంచి రోజు. సో ఇదే రోజు మన రాచకొండ తర్వాత పక్కన ఉన్న టిప్పాయిగూడెం ఈ గ్రామానికి ఈ బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన ఆ టవర్ ఇనాగ్రేషన్ చేయడం చాలా అది మంచి రోజు. ఈ కార్యక్రమం మనం పెట్టడం జరిగింది అని నేను భావిస్తున్నా. దాదాపు 1 సంవత్సరం నుంచి ఈ టవర్ ఇరెక్షన్ కోసం మన అందరం కృషి చేస్తున్నాం. మా ఏసీపీ ఇబ్రాహీంపట్నం, మంచాల ఇన్స్పెక్టర్, తర్వాత అక్కడ ఉన్న ఫారెస్ట్ సిబ్బంది వాళ్ళందరం, మన బిఎస్ఎన్ఎల్ జిఎం గారు, తర్వాత మన బిఎస్ఎన్ఎల్ అప్పుడు మన మినిస్టర్ గారు. మహబూబ్నగర్ జిల్లా పోలీసు యంత్రాంగం సరికొత్త అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఎస్పీ అనురాధ నేతృత్వంలో పోలీసులు ప్రజలతోనే కాకుండా విద్యార్థులను సైతం మోటివేట్ చేస్తున్నారు. బడిపిల్లలతో మీ పోలీస్ అనే కార్యక్రమాన్ని తాజాగా జిల్లాలో ప్రారంభించారు. దీనికి మొదటగా గండీడ్ ప్రాథమిక ఉన్నత పాఠశాల వేదికైంది. ఎస్పీ అనురాధతో పాటు పోలీసులు అక్కడి విద్యార్థులతో సమాజంలో జరుగుతున్న నేరాలను నిరోధించేలా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. నేరాల వైపు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని సూచించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నాగార్జున సాగర్ ఎడమ కాలువ క్రింద 620,000 ఎకరాలలో వరి నాట్లు వేశారు. ఈసారి నాగార్జున సాగర్ నీటిని చివరి ఆయకట్టు వరకు వారాబందీ పద్ధతిన ఏప్రిల్ 5 వరకు 8 విడతలుగా విడుదల చేయనున్నారు. ఈ వారాబందీ పద్ధతిన నీళ్లు ఇవ్వడం వల్ల వరి సాగు బాగా జరుగుతుంది. రైతు పెట్టుబడులు తక్కువ పెడుతూ ఎకరాకు 40 బస్తాల ధాన్యం పండించవచ్చు. సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతులతో పాటు సాగర్ పైభాగం రైతులు కూడా ఈ సీజన్లో పెద్ద మొత్తంలో వరి నాట్లు వేశారు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గము మునగాల మండలంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో గల 420,000 ఎకరాలకు దశల వారీగా నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఎకదాటిగా నీళ్ళు చేయడం విడుదల చేయడం వల్ల ఎంత ఇబ్బందికరంగా ఉందో, లేకపోతే ఇప్పుడు ఇబ్బందికరంగా ఉందో రైతుల మాట తెలుసుకుందాం. సూర్యాపేట డిస్టిక్ కోదాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న నారాయణగూడెం గ్రామం మాది. మాకు సాగర్ ఆయకట్టు కింద ఆరుదల్లా నీళ్ళు ఇవ్వటం వల్ల మాకు ఎంతో లాభం. ఆరుదల్లు ఇవ్వటం వల్ల వరి పారుకుంటా ఆరుకుంటా రావడం వల్ల వరి చాలా అధికంగా లేస్తుంది. అందువల్ల మా భూగర్భ జలాలు కూడా పెరిగి మాకు బోర్లు అధికంగా పోతున్నాయి. అదే కాలువ నీళ్ళు రాకపోతే బోర్లు అసలు పోయలేదు. ఇందువల్ల మాకు అధిక దిగుబడి వస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలం గ్రామం నారాయణగూడెం. మాకు ఈ ఎడంకాల వారబందీలు రావటం వల్ల చాలా వరకు ఈసారి మంచిగా ఉంది. బోర్లు కూడా కాలువ రావటం మంచిగా ఉప్పికినాయి. బావులు కానీ బోర్లు కానీ పొలాలు కూడా మంచిగా ఆరుదలగా రావటం వల్ల నీళ్ళు పొలాలు మంచిగా ఆరుకుంటూ పారుకుంటూ మంచిగా పచ్చదనం అనేది మంచిగా ఉంది. ఈ సన్న రకం కూడా పెట్టాన పోయినసారి కన్నా ఈసారి వరకు మంచిగా పొలాలు మాకు దిగుబడిగా కానవస్తున్నాయి. వాటి వల్ల ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మునగాల మండలం నారాయణగూడ ప్రజలు మనకు జేకి సంచాలతో మాట్లాడుతూ ఈ ఆరుదడి పంటలు వేసుకోవడం వల్ల కూడా చాలా లాభదాయకంగా ఉంది. ఎందుకంటే ఏకదాటిగా కాలు వేయటం వల్ల పంటలు సరిగా పంటలు పండకపోవటం, ఎందుకంటే సస్యరక్షణ చర్యలు కూడా ఎక్కువగా మోతాదులో వాడటం జరుగుతుంది, పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. ఈ వారతడి పంటలు నీళ్ళు వేయటం వల్ల పెట్టుబడి కూడా తక్కువగా పెడుతున్నాము, లాభాలు సరిగా ఉన్నాయి. ఈసారి సాగర్ ఎడమ కాలువ కింద 420,000 ఎకరాలు కూడా సాగు చేయడం జరిగింది. 24 గంటల కరెంటు కూడా ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రజలకు అనుకూలంగా ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అర్జున్తో శ్రీనివాస్, జేకిసాన్ టీవీ, సూర్యాపేట జిల్లా. అనంతపురం జిల్లా పుట్టపర్తి కర్ణాటక నాగేపల్లి కింగ్స్ చర్చిలో గ్రీన్ఫీల్డ్ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో 30 మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు మున్సిపల్ చైర్మన్ పంపిణీ చేశారు. పని కాదు, ఈ కుట్టు మిషన్లు కూడా ఒక్కో కుట్టు మిషన్లో 4,000 రూపాయలు విలువ చేస్తాయని కూడా మీకు ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో మన అక్క చెల్లెములందరూ సొంత కాళ్ళపై నిలబడల్లా, అత్తమామల పైన కానీ భర్తలపైన కానీ పిల్లలపైన కానీ ఆధారపడుకోకుండా మన సొంత కాళ్ళపై నిలబడి మన కుట్టు మిషన్ల ద్వారా వచ్చే ఆదాయంతో మనం అందరూ జీవించాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ మనకు ఈ 2 నెలలు శిక్షణ ఇచ్చి మనకు ఈ కుట్టు మిషన్లు కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈ కుట్టు మిషన్లు అనేది ఇది సాధారణమైన విషయం కాదు. ఈ కుట్టు మిషన్లు చాలా విలువైన పని ఇది. మనం ఏదో రైతు ఎంత చక్కగా కుడతామో అప్పుడు మనకు కస్టమర్లు కూడా బాగా వస్తారు, మనకు ఆదాయం కూడా బాగా వస్తుందని కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అదే సమయంలో మీకు మైనార్టీలు కూడా మైనార్టీ లోన్లు కూడా ఇస్తున్నాము. ఆ లోన్లు కూడా ఇదివరకు ఇంతకుముందు ఉపయోగించుకున్నారు. ఇతరులు కూడా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు కూడా మీరు కూడా లోన్లకు అప్లై చేసుకోండి, అవి కూడా లోన్లు కూడా ఇప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. మరి అదే సమయంగా క్రిస్మస్ జరిగినప్పుడు మన అక్క చెల్లెములకు అందరికీ క్రిస్మస్ కానుకలు కూడా అందజేసినాము, అవి కూడా మీరు క్రిస్మస్ పండగ హ్యాపీగా చేసుకోవాలనే ఉద్దేశంతో క్రిస్మస్ కానుకలు. కడప జిల్లాలో నిరుద్యోగ సమస్య పోవాలంటే ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలంటూ స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ నిర్మించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు.
నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఆర్ఎంపీ డాక్టర్ కుమారస్వామి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడనే సమాచారంతో పోలీసులు ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. లింగ నిర్ధారణ కోసం ఒక్కొక్కరి వద్ద నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి అనుమతి లేకుండా నకిలీ ఆసుపత్రిని సీజ్ చేశారు. 4 కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్కానింగ్ సెంటర్ అని నడుపుతున్నారని తెలిసి దాని మీద వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవు, ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే టెక్నికల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు లేకుండానే వీళ్ళు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయండి. 170, 420 ఐపీసీ అండ్ ప్రీనాటల్ టెస్ట్ వాళ్ళ మెడికల్ యాక్ట్ ఏదైతే స్పెషల్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ పెట్టడం జరిగింది. మా దృష్టికి అటువంటిది అయితే ఏం రాలేదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, పంచనామా చేసి ఇచ్చారు. దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు 4 పేరు మీద కంప్లైంట్ ఇచ్చినారు డిఎంహెచ్ఓ గారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రాఘవరెడ్డి, డాక్టర్ రాఘవరెడ్డి అండ్ కుమారస్వామి, వాళ్ళ మిస్సెస్ సరిత ప్లస్ ఉదయరాజ్. హాస్పిటల్ రాఘవరెడ్డి పేరు మీద ఉంది. రాఘవరెడ్డి అనే అతని పేరు మీద ఉంది, బట్ లైసెన్స్ అతనిది. మేడారం జాతర మొదటి ఘట్టం మండమెలిగే పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఆడపడుచులు వివిధ రకాల పూజలు చేశారు. గ్రామ పొలిమేర్ల వద్ద మామిడి తోరణాలతో అలంకరించి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి వాచనం, రక్షాబంధన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, అర్చకులు, అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ రోజు బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున ఈరోజు స్వస్తివాచనం, పుణ్యావాచనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 26న సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవము, 28న తిరుకళ్యాణము, 29న రథోత్సవం వైభవంగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు. దేవాలయం పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య సన్నిధానంలో ఈ రోజున అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవానికి స్వస్తి వాచనం ప్రారంభింపబడినది. సుమారుగా 3.5 గంటల పాటు ఈ మహామహోత్సవం ప్రారంభింపబడి మహావైభవపేతంగా ముగిసింది. సాయంకాలం మృత్యంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ సేవించండి, తరించండి. నల్లందిహల్ లక్ష్మీ. అలనాటి అందాల నటి కృష్ణకుమారి ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని తన నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. 1933 మార్చి 6న బంగాలో జన్మించిన కృష్ణకుమారి 1951 నవ్వితే నవరత్నాల చిత్రం ద్వారా తరంగేట్రం చేశారు. పల్లెపడుచు, బంగారు పాప చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి అగ్ర నటులతో ఎన్నో చిత్రాలు నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 110 చిత్రాలు ఆమె నటించారు.
సోమాజిగూడలోని ఆర్టీ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆఫీసులోని బిఆర్ అంబేద్కర్ ట్రాన్స్పోర్టు కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ సేఫ్టీకి సమాచారం అందించారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీసుకు చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. అగ్ని ప్రమాదంలో చాలా ఫైల్స్ కాలిపోయాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీఏ ఖైరతాబాద్లో ఓల్డ్ బిల్డింగ్, నిజాం కాలం నాటి బిల్డింగ్లో ఒక చిన్న మైనర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ రికార్డ్స్, మాన్యువల్ రికార్డ్స్ అన్నీ పొందుపరచడం జరిగింది. అవన్నీ పాత రికార్డ్స్, అవన్నీ కూడా కంప్యూటరైజ్ అయినాయి. కంప్యూటర్లో డిజిటల్ ఫామ్లో మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. కాకపోతే మాన్యువల్ రికార్డ్స్ని కూడా డిస్ట్రాయ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అవి పెట్టడం జరిగింది. దాంట్లో మైనర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ విద్యుత్ఘాతం ఎలా జరిగింది సార్? అసలు అంటే షార్ట్ సర్క్యూట్ అంటే ఇది ఓల్డ్ బిల్డింగ్, అదంతా వైరింగ్ అంతా కూడా పాత వైరింగ్, అదంతా రిపేర్ కోసం మనము ప్రభుత్వానికి రావడం జరిగింది ఆల్రెడీ. అది మొన్న కూడా వైరింగ్ వల్లనే జరిగింది షార్ట్ సర్క్యూట్, ఇప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగింది అది. సార్, అయితే అందులో ఉన్న ఫైల్స్ కానీ పాత సంబంధించిన పేపర్స్ కానీ వేరే దాంట్లో ఏమైనా నిక్షిప్తం చేశారా మరి అటువంటివి? అన్నీ కంప్యూటర్లో 2002 నుంచి అంతా కూడా ఓల్డ్ రికార్డ్, 1960 నుంచి ఉన్న రికార్డ్ అంతా కూడా కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్నాయి, డిజిటల్ ఫామ్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి దుర్ఘటన జరగకుండా ఏమైనా మీరు చర్యలు తీసుకోబోతున్నారా? ప్రభుత్వానికి ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించాం. 10 లక్షలు గవర్నమెంట్ కూడా శాంక్షన్ చేసింది. దాన్ని అంతా రిపేర్ చేయించి మొత్తం అన్ని ఎలక్ట్రికల్గా వైరింగ్ కానీ దాంట్లో అన్నీ కూడా అన్నీ చేసి మళ్ళీ రికార్డ్ రూమ్ను అన్నీ కూడా జాగ్రత్తగా. జగిత్యాల జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యత్న కలగలం రేపింది. సారంగపూర్ మండలానికి చెందిన రవి అనే వ్యక్తి అటవీ జంతు మాంసం అమ్మకాలు చేస్తుండగా అధికారులు అతనిని మందలించారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రవి ఆఫీస్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యత్నం చేశాడు. దీంతో స్థానికులు అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇల్లు నిన్న ముందు 2 డేస్ తర్వాత ఒకటి పొలంలో పందులు వస్తున్నాయని ఒకటి కరెంట్ వైర్ పెట్టింది సార్. అది ఎవరు పెట్టారో తెలియదు. పెట్టిన తర్వాత ఏమన్నా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ రవాణా వ్యక్తి ఏం చేసిండు, కూర తీసుకోవడానికి, అంటే కూర తీసుకురాని పోయింది. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత కూర కనిపోయింది, కూర తీసుకున్నాక పారెస్ట్లో కూరకు ఫోన్ చేసి తెలియదు. చనిపోయింది, ఏమైనా సంబంధం లేదు. దానికి ఏలాంటి సంబంధం లేదు. కూర తెచ్చుకుంటారు వాళ్ళు, ఎట్లా వాళ్ళు అమ్మడం ఎస్సీ క్యాండ్ ఎస్టీ వాళ్ళు అమ్మడం లేదు ఉన్నది ఇంటర్ వాళ్ళు. అది తీసుకొని పోయిన తర్వాత ఈ ఫారెస్టర్లు వెంబడించి ఇతను పట్టుకొని బయట ఉంచుకుని వచ్చారు. ఉంచుకుని వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మేము కేసు బుక్ చేస్తాం. అది అంటే సార్, నేను అలా ఎలాంటి నేర్పుకున్నాను, దానికి సంబంధం లేదు ఆ కేసుతోటి. నన్ను అనవసరంగా కేసు నేర్పిస్తున్నాను, నేను బోనున్న సంబంధం లేనంటే లేదు బాగా చెప్తాను రావాలని ఈ ఫారెస్టర్లలో ఫోర్స్ చేసిన తర్వాత ఆయన వేసి నేను చేయడం తప్పు, నేనెందుకు నేను బలి కావాలి అని వేసి. దాణా కుంభకోణానికి సంబంధించి 3వ కేసులో దోషులుగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు రాంచీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆయనతో పాటుగా దోషిగా తేలిన మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాకు కూడా 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. దీంతోపాటు ఇద్దరికీ 5 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించింది. విచారణ చేపట్టిన సిబిఐ న్యాయస్థానం వీరిద్దరిని దోషులుగా తేల్చింది. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ 2వ దాణా కుంభకోణం కేసులో 3.5 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.